ఓడిపోయి ముఖం చూపేలేక ప్రజల్లో ట్వీట్లు పలుకుతున్న నాయకుడు ఆయన. బయటకు వచ్చి పలికితే ఏం మాట్లాడతాడో అర్థం లేకుండా, బయట వస్తే ఏం తప్పులు మాట్లాడతాడా, ఆ ట్వీట్లు కూడా ఆయన చేస్తున్నాడా, పక్కన వాళ్ళు చేతపడి చేస్తున్నాడా కూడా తెలియదు. ఎందుకంటే రాస్తే మళ్ళీ తప్పులు ఆడ తడకలిపోతాయని తెలియని వ్యక్తి కూడా ట్వీట్లు చేస్తుంటే ప్రభుత్వం మీద జోకులు వేస్తాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీగా రాయలసీమకు నీళ్ళు అందించాలా అని చెప్పి, ఏదైతే ఒక రెండు స్టేట్స్ మీద డిస్ప్యూట్స్తో జీవితాంతం నడిపే కన్నా కూడా ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాలా. ఎందుకంటే మన ఆయనకి ఎప్పుడు ఒకరితో కిలుక్కోవటం, ఒకరితో కొట్లాట, ఎవరితో సఖ్యంగా ఉన్నాం కదా, కాబట్టి అలా ఉండకూడదు. రెండు రాష్ట్రాలు అన్నతమ్ములుగా విడిపోయాం, అన్నతమ్ములుగా ఎప్పుడూ కలిసి ఉండాలి, కానీ ఎప్పుడు కూడా కొట్లాడకూడదు. కొట్లాడుకుంటూ సమస్యలు తెంచుకోకుండా, ఎక్కడైనా కూడా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలని ముందుకు వెళ్ళాలి, కానీ ఆ సమస్యను పెంచుకుంటూ పోతే జీవితాంతం కూడా ఎప్పుడు కూడా సమస్య అనేది తేలదు. సో దాంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని గోదావరి నీళ్ళు ఏదైతే ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోతుందో దాన్ని ఏ విధంగా తీసుకుని రాయలసీమ ప్రాంతానికి మొత్తానికి, అలాగే అన్ని ప్రాంతాలు కూడా నీళ్ళు లేకుండా ఇబ్బంది, దాన్ని ఒక తీసుకుంటే దాని మీద కూడా ఏడుపు, ఎక్కడ ఏం చేస్తామో, ఎక్కడ ఏదైపోతుందో అన్న ఒక భయం, ఎక్కడ లాంగ్ స్టాండింగ్ పెండింగ్, 5 సంవత్సరాల నుంచి విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఏదైతే పెండింగ్ ఇష్యూని సెటిల్ అయిపోతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారికి పేరు వచ్చేస్తుందో ఒక భయం. ఈ విధంగా రకరకాలు ఈ విధమైన ట్వీట్లు, ట్విట్టర్ చిలక, ట్విట్టర్ పలుకులు బయటకు వచ్చి నిలబడి కనీసం ఓడిపోయి నెల రోజుల్లో కనీసం ఏ రోజు జనాలకి వచ్చి అడుగు పెట్టలేని వ్యక్తి కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాడంటే బాధేస్తుంది. ఈరోజు ఈ ఒక్క నెల రోజుల్లోనే ప్రజలందరూ కూడా చూశారు హౌ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్, సీఎం గారు ఎంత ట్రాన్స్పరెంట్గా పోతున్నారని. మీ జీవితంలో మీ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి జీవితంలో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, ట్రాన్స్పరెన్సీగానే తావే లేదు, ఆ విధంగా గడిపిన ప్రభుత్వం మీది. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ స్పష్టంగా ఉంది, రెండు గవర్నమెంట్లు కూడా సంబంధించిన అన్ని ఇష్యూస్ కూడా సెటిల్ చేసుకుంటాం, ఒక మంచి కోటియల్ రిలేషన్స్తో ముందుకు వెళ్తాం, 5 సంవత్సరాలలో ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లోనే అన్ని రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అన్ని ప్రాజెక్ట్స్ ఫీల్ అవుతాయి. అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎక్కడ చూసినా అవుతవకలే, ఎక్కడ చూసినా అప్పులే, మొత్తం రాష్ట్రంలో ఉన్న డబ్బంతా తీసుకెళ్లి డైవర్షన్ చేసుకొని మొత్తం ఏది తీసుకున్నా కూడా ఇది చేసిన ప్రభుత్వం నాకు తెలిసి భారతదేశంలోనే ఎక్కడ ఉండదు, అది గత ప్రభుత్వమే. అన్ని కరెక్ట్ చేసే పనిలో నెల రోజులైంది, 30 డేస్ వచ్చితే 30 రోజుల లోపల ఎన్ని కరెక్షన్ చేసుకుంటూ, ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టు మీరిచ్చిన దానికన్నా మీరు చేయాల్సిన పని మర్చిపోయి మీరు సక్రంగా చేయలేకపోతే దాన్ని కూడా మేము రెక్టిఫై చేసుకొని ఒక 1 మంత్లో మీరు ఇచ్చిన దానికన్నా కూడా మేము ఎక్కువ సప్లై చేస్తే కూడా ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే అసలు ఫస్ట్ వాళ్ళ ప్రభుత్వంలో నాయకుడిని ఎత్తుక్కునే పనిలో ఉన్నారు, ఫస్ట్ దాన్ని చూసుకోమనండి. వాళ్ళు పాపం అంతరంగంగా ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ లీడర్ ఎవరని తెలియట్లా. చంద్రబాబు నాయుడు చూస్తే పాపం అవుట్డేటెడ్ అయిపోయాడు, ఒక ఆయన చూస్తే పులికేసి అయిపోయి ఉన్నాడు. నెక్స్ట్ మా గతేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాపం ఒకరు చూస్తే కమలం అంటున్నారు, ఇంకోరు చూస్తే ఇంకో దారిని తుక్కుంటున్నారు. ఫస్ట్ వాళ్ళని ఆపుకోమనండి, ఫస్ట్ ఆ పని చేసుకోమనండి. తర్వాత సంగతి మా పని మా బాగుంది, సీఎం గారు బాగా తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని, ముందుకు తీసుకెళ్తాం. పాపం వాళ్ళు ఇంకా షేకీలో ఉన్నట్టున్నారు, ఇంకా కూడా 1 సంవత్సరం అయినా కూడా తొందరగా తీరుకుంటే మంచిది. పోలవరం మీద కాదన్న కమిటీ, ఓవరాల్గా 3 నెలలు కూడా కాదు, దట్ కమిటీ ఇస్ 45 డేస్ లోపల ఏదైతే అన్నీ సంబంధించి, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, సిఆర్డిఏ కానీ ఎనీ ఇంజనీరింగ్ కానీ అన్నిటి మీద కూడా ఒక కమిటీ వేస్తున్నాం, ఆల్ డిపార్ట్మెంట్స్, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ ఇరిగేషన్. సో ఇవన్నీ కూడా ఒక 45 డేస్ లోపల అన్నీ కూడా ఎక్కడ అవకతవకలు జరుగున్నా, ఎక్కడ అవకాశం ఉంటే మనము ఎస్కలేషన్ని తగ్గించి, బడ్జెట్ డబ్బులను తగ్గించి ఆదా చేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్కి వెళ్ళొచ్చు అనే ఒక విధానాన్ని తీసుకునే దాంట్లో వేసాం కమిటీ. అప్పుడే పాపం ఏడ్చిపోతున్నారు, అయిపోయింది అయిపోయింది, ఆపేశారు. 45 రోజులు మాత్రమే ఈ కమిటీ విల్ వర్క్. అండ్ పోలవరంలో ఎలాగో జూలై 15 నుంచి అక్టోబర్ దాకా ఫ్లడ్ సీజన్ ఉంటుంది కాబట్టి మేజర్ వర్క్ కూడా జరగదు.
ఈవెన్ మేజర్ ప్రాజెక్ట్స్ కూడా జరగాలంటే ఈ సీజన్స్లో జరగదు. సో 45 డేస్ ఎనీ గవర్నమెంట్ కమ్స్ వాళ్ళు కూడా జరిగినాయి. 45 రోజుల లోపల రాష్ట్రంలో ఉన్న ఆల్ మీద ఎక్కడైనా ఒక 10% తగ్గింది అనుకోండి, ఇప్పుడు 10,000 కోట్లలో 10% 1,000 కోట్లు ఆదానే కదా. 1,000 crores యూ కెన్ డూ వండర్స్. సో దానికి సంబంధించి 45 డేస్ వేసాం. ఇది అన్నికి సంబంధించి, నాట్ ఓన్లీ రిలేటెడ్ టు పోలవరం. పోలవరము అన్ని ప్రాజెక్ట్స్, సిఆర్డీలో ఉన్న ప్రాజెక్ట్స్, హౌసింగ్ ప్రాజెక్ట్స్, టిట్కో ఏదైతే 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారో దాంట్లో కూడా ఒక 400-500 తగ్గించి మేము కానీ ఇవ్వగలిగితే 500 ఇట్స్ నాట్ ఎ బిగ్, ఒక ఇంటి మీద 1,00,000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. వీకన్ ఆదా 1,000 కోట్లు ఆదా చేయొచ్చు. సో అన్నిటికి సంబంధించి ఒక స్టడీ చేయమని చెప్పి ఒక కమిటీ 45 డేస్లో రిపోర్ట్ ఇస్తుంది. ఐదు సంవత్సరాలు మీరు కొట్లాడుకున్న వల్లే కదా ఇవన్నీ తలకాయ నొప్పులు. మీరు ఓటు నోటికే చూస్తే ఆ నుంచి పారిపోయేటకు వచ్చేసారు. 5 సంవత్సరాలలో ఒక చిన్న ఇది వచ్చింది. మేము అక్కడ చూసినప్పుడు ఒక క్యాంప్ ఆఫీస్ కానీ అన్నీ కూడా 1 ఇయర్లో కట్టున్నారు ఆయన. 10 మంత్స్లో ఇక్కడ ఒక సొంత బిల్డింగ్ లేదు, ఇక్కడ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ 5 సంవత్సరాల్లో కట్టలా. ఏమన్నా అంటే నేను బ్రహ్మాండంగా కట్టేశాను అమరావతిని. ఫ్లైఓవర్ చూస్తే 5 సంవత్సరాలు, ఆడు చూస్తే ఇదే సెక్రటరీ మనం చూసాం. ఇంతకన్నా బ్రహ్మాండంగా 1 సంవత్సరంలో కట్టాడు ఆయన. మనం చూస్తే 10,000 స్క్వేర్ ఫీట్కి వచ్చి ఎక్కడ కాలుతో కొడితే గట్టిగా బలంగా కొడితే గోడ ఓడిపోయేటట్టు మనం కట్టుకుందాం. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా గిలిగజ్జలేసి 5 సంవత్సరాలతో గెలుపుకొని గొడవలతో కలవు. అట్లాంటివన్నీ మారాలా? సి ఇప్పుడు గొడవలు పెట్టుకుంటా ఉన్నాం, మీరు చెప్పినట్టు పోతూనే ఉంటుంది. ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం ఒకరితో గొడవ పెట్టుకుంటాం కాదు. అది ఎక్కడైనా సరే విఆర్ బ్రదర్స్, ఇద్దరు తెలుగు రా తెలుగు, ఒకప్పుడు కంబైన్ స్టేట్గా ఉన్నాం, ఈరోజు విడిపోయాం. 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అన్నదమ్ములుగా ఉండాలి కానీ ఇంకా దా ఏదో పూర్లాగే జీవితాంతం కొట్లాడుకుంటాం లేదు. దాని ఇష్యూస్ అన్నీ కూడా సెటిల్ చేసుకుని ప్రశాంతంగా సముద్రంలోకి పోయే నీళ్ళని అందరం కలిసి వాడుకోవాలని చెప్పి ఒక 2 రకాల సిఎస్లు ఇంజనీర్స్ అందరూ కూడా కూర్చుంటున్నారు, వర్కౌట్ చేస్తున్నారు. సో పాత ఇష్యూస్ అన్నీ పోయి ప్రశాంతంగా ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన.